ना चैनल नी सब्सक्राइब चेसी पक्ने उन्ना बेल सिंबल नोक्कारंटे ना वीडियो नोटिफिकेशन फर्स्ट मीके वच्चेस्तुंदी। हेलो एवरीवन, एला उन्नारंदरू? ई रोज नेनु मीकोसम चाला चाला स्पेशल रेसिपी चूपिंचबोतुन्नानु। ई प्लेट चूस्तुंटे मीकु रेस्टारेंट नुंचि तेच्चिनट्टुंदि कदा। లేదండి, నేను మీకోసం ఈ రెసిపీని ఇంట్లోనే చేసి చూపిస్తున్నాను. మీరు కూడా దీన్ని నేను చెప్పినట్టుగా యాస్ ఈజీగా ఫాలో అయిపోయి ఈజీగా ఈ రెస్టారెంట్లో దొరికే ఆఫ్ఘనీ చికెన్ని మీరు ఇంట్లోనే తయారు చేసేసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా? టేస్ట్ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడైతే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి ఇంట్లోనే ఈ ఆఫ్ఘనీ చికెన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇంకా ఈ వీడియోలో ఒక మ్యాజిక్ ట్రిక్ కూడా ఉంది. ఆ మ్యాజిక్ ట్రిక్తోనే ఇది మీకు యాస్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. అందుకే వీడియో మిస్ చేయకుండా చివరి వరకు చూడమంటున్నాను. మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే నేను మీకు ఇది ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. ఇప్పుడు మనం స్టవ్ మీద ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 1 స్పూన్ దాకా కసూరి మెతిని వేసుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకోవాలి. కసూరి మెతిని మనం ఎందుకు ఫ్రై చేసుకుంటున్నామంటే మనం ఆఫ్ఘనీ చికెన్ చేసుకోవడానికి ఆ మ్యాగ్నేషన్లో ఈ పౌడర్ వేసుకోవాలి. మనం ఇలా లైట్గా ఫ్రై చేసి వేసుకుంటే ఇది బాగా పౌడర్ అవుతుందన్నమాట. ఈ ఆకులన్నీ ఈజీగా పౌడర్ అయిపోతాయి. అందుకే లైట్గా ఒక 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 1 మినిట్ కూడా అవసరం లేదు, అందుకంటే తక్కువ టైమే. లైట్గా ఫ్రై చేస్తే చాలు. ఇప్పుడు మనం ఆఫ్ఘనీ చికెన్ చేసుకోవడానికి ఫస్ట్ చికెన్ మ్యాగ్నేషన్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. అందులో ఒక 1/2 కప్ దాకా కర్డ్ని తీసుకోండి. ఒక 1/2 కప్ పెరుగు వేసుకొని ఇందులో ఒక 1/4 కప్పు ఫ్రెష్ క్రీమ్ తీసుకోండి. నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ని వాడుతున్నాను. మీరు మీకు దొరికే ఏ ఫ్రెష్ క్రీమ్నైనా తీసుకోండి. ఫ్రెష్ క్రీమ్ మొత్తం ఇలా కంప్లీట్గా వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ మనం కసూరి మెతిని కొద్దిగా ఫ్రై చేసుకుని ఇలా పౌడర్గా చేసుకోవాలని చెప్పాను కదా. మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఇలా ఈజీగా పౌడర్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, దీంట్లోనే ఫ్లేవర్ అంతా ఉంది. దీన్ని అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ పెప్పర్ పౌడర్. ఇది గరం మసాలా కాదు, ధనియాల పొడి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి, 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ పెప్పర్ పౌడర్ అన్నమాట. ఇప్పుడు గరం మసాలా 1 స్పూన్, అలాగే మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్. సాల్ట్ని మీ టేస్ట్కి సరిపోయేంతగా వేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక లెమన్ని ఇలా జ్యూస్లా తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక విస్కర్ తీసుకొని మనం యాడ్ చేసిన మసాలాలు, లెమన్ జ్యూస్ మొత్తం ఈ పెరుగులో ఫ్రెష్ క్రీమ్లో కలిసిపోయేలాగా ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర విస్కర్ లేకపోతే స్పూన్తో కానీ స్పాచ్లతో కానీ మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం దీంట్లో చికెన్ని యాడ్ చేసుకుందాం. నేను ఫ్రెష్ క్రీమ్ యూస్ చేశాను చెప్తున్నాను కదా, ఈ ఫ్రెష్ క్రీమ్ని యూస్ చేశాను అన్నమాట. మీరు మీకు దొరికే ఏ ఫ్రెష్ క్రీమ్నైనా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో మనం చికెన్ని వేసేసుకుందాం. చికెన్ పీసెస్ని ఇలా మధ్యలో ఘాట్లు పెట్టించేలాగా కట్ చేసుకోండి. మీరు చికెన్ తీసుకున్నప్పుడు ఇలా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టించుకోండి. ఇదిగోండి, ఇలా ఘాట్లు ఉండాలన్నమాట. అప్పుడు మనం దీంట్లో మ్యాగ్నేట్ చేసే మసాలా మొత్తం చికెన్కి బాగా పడుతుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా మసాజ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది కూడా వేసుకుని ఒకసారి ఇది కూడా వీటికి బాగా పట్టేలాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం.
మీకు టైం ఉంటే 3-4 అవర్స్ మ్యారినేట్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. టైం లేకపోతే కనీసం 1 అవర్ అయినా మ్యారినేట్ చేసుకోండి. ఒకవేళ ఫ్రిడ్జ్ లేకపోతే మీరు దీన్ని బయటే ఉంచేయచ్చు. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసి దీన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ఇలా ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3-4 స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని కొద్దిగా హీట్ అవనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఇలా మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్న ఆఫ్ఘనీ చికెన్ని ఇప్పుడు మనం ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. దీనికి మనకి పెద్దగా ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు, ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి. మీకు ఒకసారి సరిపోయినంత చికెన్ వేసుకోండి. ఇప్పుడు నేను 2 పీసెస్ని యాడ్ చేశాను. ఈ 2 పీసెస్ని సెకండ్ టైం మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉన్న గ్రేవీని కొద్దిగా దీని మీద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. పీసెస్ ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మనం వీటిని రెండవ వైపుకి కూడా టర్న్ చేసుకోవాలి. జాగ్రత్తగా టర్న్ చేసుకోండి, ఆయిల్ చిందిపడుతుంది. మీరు చికెన్ని రెండో వైపుకి టర్న్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి, ఎందుకంటే ఇలా సైడ్స్కి ఆయిల్ ఉంది కదా, అది మీద పడే ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్తగా టర్న్ చేసుకోండి. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా దీన్ని ముక్కని పూర్తిగా ఉడికిపోయేటట్టుగా మనం ఈ చికెన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం చికెన్ని రెండు వైపులు బాగా కుక్ చేసుకోవాలి. మీకు చికెన్ కుక్ అయిందో లేదో అన్న డౌట్ ఉండొచ్చు. మీకు అలా డౌట్ వస్తే కనుక చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్న దగ్గర బోన్ దగ్గర నుంచి మీకు పీసెస్ విడిపోతున్నాయి. అలా విడిపోతుందంటే మనకి చికెన్ రెడీ అయిపోయినట్టే. ఇంకా మీకు కుక్ అవ్వలేదేమో అన్న డౌట్ ఉన్నట్లయితే మీరు చాక్తో గుచ్చి కూడా టెస్ట్ చేసుకోవచ్చు. చికెన్ అయితే కుక్ అయింది కానీ ఇంకాసేపు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అంటే చివరిలో ఈ ప్లేస్లో మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకాసేపు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ చూసారా పీసెస్ బోన్ నుంచి విడిపోతున్నట్టున్నాయి. ఇలా విడిపోతున్నట్టున్నాయంటే మనకి చికెన్ ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనకి చికెన్ అయితే ఉడికిపోయింది కానీ మనం దీన్ని ఇంకొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఇంకో వైపుకి టర్న్ చేద్దాం. చూసారు కదా ఇక్కడ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది. అలా మనం టర్న్ చేసిన వైపు కూడా వచ్చేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇటువైపు ఇలా లైట్గా ఫ్రై అయింది కదా, అలాగే మనం టర్న్ చేసుకున్న వైపు కూడా అలా మంచి కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దీనికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. కొంచెం టైం తీసుకుని నిదానంగా ఫ్రై చేసుకుంటేనే ఆఫ్ఘనీ చికెన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్లో చికెన్ తందూరీ రెసిపీ కూడా ఉంది. మీలో ఎవరైనా కనుక ఈరోజే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నేను ఆ రెసిపీని మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని కూడా ఒకసారి చూడండి. అది కూడా చాలా చాలా బాగుంటుంది. అది కూడా నేను మీకు సింపుల్గా ఈజీ వేలోనే చేసి చూపించాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారి దాన్ని కూడా చూడండి. అలాగే ఈరోజు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ ఆఫ్ఘనీ చికెన్ని చాలా టేస్టీగా ఇంట్లోనే చేసేసుకోండి. ఈసారి మీ రెస్టారెంట్ నుంచి తేకుండా ఇంట్లోనే మీ వాళ్ళకి ఇది చేసి పెట్టండి, మిమ్మల్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరుతారు. ఇప్పుడైతే మనం దీన్ని పై వైపు లాగే కింద వైపు కూడా కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇంట్లోనే యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ టేస్ట్ వచ్చేటట్టుగా చేయగలుగుతారు. ఇక నుంచి మీరు రెస్టారెంట్ నుంచి తేకుండా నేను చెప్పిన టిప్స్ కొలతలు ఫాలో అయ్యి యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే చేసి
మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి, మిమ్మల్ని వాళ్ళు ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరుతారు. ఇప్పుడు ఇది ఇలా రెండు వైపులా మనం ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసుకున్న పీసెస్ని తీసేసిన తర్వాత అదే ఆయిల్లో మిగతా పీసెస్ని కూడా వేసేసుకోవాలి. ప్యాన్ మాడుతుందని మీరేం కంగారు పడకండి, ప్యాన్ మాడినా పీసెస్ ఏమీ మాడిపోవు. ఎందుకంటే ప్యాన్కి చుట్టూ ఎక్సెస్ ఉన్న మసాలా అలా కొద్దిగా మాడినట్టుగా కనిపిస్తుంది, పీసెస్కి మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇలా ఎక్సెస్ ఉన్న మసాలాను కూడా వీటిపైన వేసేసుకుని ఫస్ట్ 5 మినిట్స్ కొంచెం దీని మీద మూత పెట్టి కుక్ చేసుకోండి. అప్పుడు పైన ఉన్న మసాలా కూడా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత మొత్తం మూత తీసేసి నేను మీకు ఫస్ట్ చూపించినట్టుగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకవైపు ఫ్రై అయింది, ఇప్పుడు మనం దీన్ని ఇంకో వైపుకి టర్న్ చేసుకుందాం. మీరు ఇంతటితో ఈ చికెన్ ప్రాసెస్ అయిపోయిందని అనుకోకండి, ఇంకా దీంట్లో ఇంపార్టెంట్ ప్రాసెస్ ఉంది, అది నేను మీకు చివరిలో చూపిస్తాను. ఎందుకంటే అది చివరిలో చేసే స్టెప్ అన్నమాట, అది ఈ ఆఫ్ఘనీ చికెన్కి చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్, మిస్ కాకుండా అందుకే వీడియో మొత్తం చివరి వరకు చూడమని చెప్తున్నాను. మీకు అది చివరిలో అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఈ పీసెస్ని మనం ముందు ఫ్రై చేసుకున్నట్టుగా, అంటే ముందు పీసెస్ని ఎలా ఫ్రై చేసుకున్నామో ఆ విధంగా ఫ్రై చేసేసుకుందాం. ఇలా మనం ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తాన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకొని ఇక్కడ మధ్యలో నేను గ్యాప్ వచ్చేటట్టు పెట్టాను కదా, ఈ గ్యాప్లో ఇలా ఒక చిన్న బౌల్ని కానీ లేదా ఒక గ్లాస్ని కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ మీద ఇలా చార్కోల్ పెట్టుకొని దీన్ని బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చార్కోల్ని మనం ఇందాక ఫిక్స్ చేసుకున్న గ్లాస్లో ఇలా వేసేసుకోవాలి. వేసుకొని వెంటనే దీని మీద కొద్దిగా ఆయిల్ డ్రాప్స్ని వేసుకోండి. ఆయిల్ డ్రాప్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద వెంటనే మూత పెట్టేసి మనం దీన్ని ఒక 1 మినిట్ పాటు అలాగే వదిలేయాలి. అప్పుడు దీంట్లోంచి వచ్చే స్మోక్ అంతా పీసెస్కి పట్టి మనకి యాస్టీస్ రెస్టారెంట్ స్టైల్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని 1 మినిట్ పాటు ఈ మూతను అలాగే ఉంచుకుందాం. ఇప్పుడు కరెక్ట్గా 1 మినిట్ తర్వాత మూత ఓపెన్ చేస్తే చూసారా స్మోక్ మొత్తం దానికి ఎంత బాగా పట్టిందో. ఇప్పుడు మనకి ఆఫ్ఘనీ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోంచి మనం దీన్ని బయటికి తీసేద్దాం. అంతే, చాలా ఈజీగా టేస్టీగా మనకి ఆఫ్ఘనీ చికెన్ రెడీ అయిపోయింది. ఈసారి మీరు దీన్ని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోండి. నా ఛానల్ని ఈరోజే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.